ఎమ్మెల్యే నుంచి పోటీ చేస్తున్నటువంటి అరకపూడి గాంధీ నామినేషన్ కోసం వెళ్తున్నారు. భారీగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలతో పాటు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బోనాలతో కదిలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఎలా సాగుతుంది సార్ మీకు ఇప్పటికి వరకు జరుగుతున్నటువంటి ప్రచారం? ఈరోజు 100 మంది ఈరోజు మా ఈరోజు సింపుల్ గా మేము మా కార్పొరేట్ సహచరులు మిత్రం కలిసి సింపుల్ గా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. దాని సందర్భంగా మా పార్టీ అభిమానులు, కేసీఆర్ కేటీ అభిమానులు, సీనియర్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. మేము వెళ్ళి చక్కగా సింపుల్గా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మినిమం 5-10 మందితో వెళ్ళి చక్కగా నామినేషన్ వేసారని మా నాయకుడు చెప్పడం, సింపుల్గా మేము వెళ్తా ఉన్నాం. మరి ఈ ప్రాంత చుట్టుపక్కల అభిమానులు, నాయకులు, సహచర మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. బ్రహ్మాండంగా నామినేషన్ వేసి మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి వెన్నుదండలతో మా కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, సహచర నాయకులు మా ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నాం అనే దానికి ఇదే దిక్సూచి. మీకు మేము గత 45 రోజులుగా ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలు మేము ఒకటే అడిగాం, మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఓటు వేయండి అని అడిగితే మీరు అడగవసరం లేదు, మీకు ఓటు వేస్తున్నాం, భారీ విజయంతో గెలిపిస్తున్నటువంటి చక్కటి సూచనలు మాకు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. మా ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుండా ఇదే వరవడి 5వ తారీఖు వరకు కొనసాగుతుంది. 6-7 తారీఖులు చక్కటి పోలింగ్ చేసుకొని 11వ తారీఖు బ్రహ్మాండమైన విజయంతో మీ ఛానల్తోనే ముందుగా మాట్లాడుతుంది. ప్రజలకు ఇప్పటికే మీరు తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఇంకా ఎటువంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? ఇంటింటికి 24 గంటల కరెంట్ ఇచ్చాం, ఇంటింటికి నల్ల ఇచ్చాం, ఇంకా ఎవరి ప్రాంతాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేసి నీరు అందించే కార్యక్రమం చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ నూతన వినాదంతో, నూతన విజన్తో ముందుకు పోబోతున్నాం. త్వరలో అన్నీ కూడా చక్కగా ప్రకటించి ఇప్పటికే 65-70% మార్కులు శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో మెప్పించబడినాయి, మిగిలిన 30% కూడా ఎలా చేస్తాం. ఈ శేర్లింగంపల్లిని 111 కాన్స్టిట్యూన్సీల్లో ఒక గొప్ప కాన్స్టిట్యూన్సీగా ఏ రకంగా తీర్చిదిద్దుతామనేది కూడా చక్కగా చెప్తాం. 111 కాన్స్టిట్యూన్సీలో ఇది ఒక గొప్ప ఆదర్శమైన కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్ది ప్రజలకు మంచి మౌలిక వసతులు కల్పించి మంచి పాలన అందించే కార్యక్రమం చేయాలి. మహాకూటమి అభ్యర్థి సైతం మిమ్మల్ని పదే పదే పార్టీ మారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని మీరు ఎలా తిప్పికొడుతున్నారు? మహాకూటమి అనేదానికి ఇవాళ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నాడో తెలియదు, పైన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి వీరాభిమానులుగా. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు, కాంగ్రెస్ పాదాల దగ్గర తాకట్టు పెట్టినటువంటి పార్టీలకి ప్రజలే గుణపాఠం చెప్తారు. నేను పార్టీ మారా, ఏ రకంగా మారా, 2 సంవత్సరాల పోరాటం చేశా, ఉద్యమంలో సమస్యల మీద పోరాటం చేశా, నాకు పార్టీ నుంచి ఎటువంటి సహకారం అందించలేదు ఎవరు. మరి మా సహచర మిత్రుడు ఒక ఓటు కేసులో దొరికి మమ్మల్ని అందరినీ కూడా నిందితులుగా ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడాల్సిన నాయకుడే అమరావతి వెళ్ళిపోవటం, మేము దిక్కులేని పక్షులుగా 80,000 మెజార్టీతో గెలిచి నా ప్రజలకి ఏమి చేయలేని దిష్టుబొమ్మల్లాగా మిగిలిపోకుండా ప్రజలకు సేవ చేయాలనే ఏకైక ధ్యేయంతో పార్టీ మారా. మేము 12 మంది పార్టీ మారాం. దాన్ని మహాకూటమి అభ్యర్థులు
దాని వ్యభిచారం అంటున్నారు. అక్కడ 40 మంది ఎమ్మెల్యేలని పార్టీలో చేసుకున్నారు, దాన్ని సంసారం అంటున్నారు. ఆ సంస్కారము వారికే వదిలేస్తున్నాం, వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, నిజాయితీవంతమైనటువంటి పాలన అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలతో కలిసిమెలిసి అభివృద్ధి జయంగా ముందుకు పోతాం. ఇది గాంధీ తన ప్రచారం కొనసాగిస్తున్నారు.